ఏందబ్బా చెప్పబ్బా నీది కాదు నీ బాధ ఏంటో చెప్పు సార్ నేను మొత్తం ఇనేసాను గిరిజాల బాబు గారిని గడప గడప చెప్పింది మెయిన్ డిఫరెన్స్ సార్ అదే స్థానిక రాహుల్ వీరాజ్ గారు కూడా ఉంటే గడప గడప చెప్పింది ఇప్పుడు మన ఎలక్షన్ లో యాంటీ చేసావు నువ్వు అవును సార్ నువ్వు ప్రచారం తెరలేదు సార్ ఎందుకని తెరలేదు ఇంట్లో సైలెంట్ గా ఉన్నానని మరి యాంటీ చేశానంటే ఇంట్లో సైలెంట్ గా ఉండన్నానంట అదే సార్ తిరగలేదండి ఏ పక్క తిరగలేదు సార్ నేను ఇంట్లో మరి యాంటీ చేశానని అలా చెప్పు అంటే అనలేదండి రమ్మని అడిగారు సార్ దాని దీని సంబంధం లేదు యాంటీ అంటే ఏంటి నువ్వు నేను యాంటీ చేశావంటే అవునన్నో అంటే మా నేను యాంటీ చేసావంటే లేదండి సైలెంట్ గా ఉన్నానని చెప్పాలి నువ్వు ఒక వాలంటీర్ అవన్నీ నేను విన్నా నువ్వు యు ఆర్ ఎన్ వాలంటీర్ ఫర్ ద గవర్నమెంట్ యు షుడ్ నాట్ టేక్ సైడ్స్ మా పార్టీకి కూడా చేయకూడదు అవతల పార్టీకి చేయకూడదు అర్థమైందా నువ్వు చేసావు కాబట్టి నీ మీద కంప్లైంట్ వచ్చి వాలంటీర్ తీసారు నువ్వు వెళ్ళి ఆయన కన్విన్స్ చేసుకో నేను చెప్తాను మరి ఎందుకు చేసావు నువ్వు 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 వాలంటీర్ అయి ఉండి వేరే పార్టీకి పని చేయాల్సిన పని ఏంటయ్యా నీకు మా పార్టీకి కూడా పని చేయమని నేను అన్ను ప్రభుత్వానికి మంచి చేయాలి నేను చెప్తాను లేదు నీ గురించి అన్నాను నేను మీ అక్క పోటీ చేసింది కదా ఎక్కడ జనసేన నుంచి పోటీ చేసిందా మరి నేను యాంటీ చేశానని చెప్తున్నావు సరే ఇప్పుడు ముఖ్యమంత్రి గారు ఇన్ని మంచి పనులు చేస్తుంటే మనకు మీకు ఏమన్నా నీకు కులాన్న కూడి పెడుతుంది ఏంటో నీకు సరే గతం నేను మాట్లాడలేదు నువ్వు ప్రస్తుతం నువ్వేం చేస్తున్నావు అది చెప్పు నాకు సరే నువ్వు వెళ్ళు నేను స్టాలిన్ గారికి చెప్తాను నువ్వు వెళ్ళి కలిసి పనిచేసుకో నీకు ప్రభుత్వంలో ఉన్నావు కదా నేను మాట్లాడతానులే నేను మాట్లాడతాను పిడ్డు గుర్తుపెట్టుకో తెలుసు కదా కోఆర్డినేటర్ గారు